हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बैंको। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ జెనెటిక్స్ ఇస్ ఏంటి అంటే మ్యూటాజెనెసిస్. ఈ మ్యూటాజెనెసిస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఏంటంటే మ్యూటాజెనెసిస్, మ్యూటేషన్స్ అనేసి రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గా ఇది డివైడ్ చేయబడుతుంది. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్లాస్ ఏంటంటే మ్యూటాజెనెసిస్. లెట్స్ సీ వాట్ ఇస్ ద మ్యూటాజెనెసిస్. మ్యూటాజెనెసిస్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రాసెస్. Mutagens అనేటివి దట్ ఇండ్యూసెస్ ద మ్యూటేషన్స్ ఇన్ డిఎన్ఏ. ఇన్ డిఎన్ఏ సచ్ ప్రాసెస్ వి కాల్డ్ యాజ్ అ మ్యూటాజెనెసిస్. ద మ్యూటాజెన్స్ దట్ ఇండ్యూసెస్ ద మ్యూటేషన్స్ ఇన్ డిఎన్ఏ by a process we called as a mutagenesis. ఈ మ్యూటాజెనెసిస్ అనే ఈ ప్రాసెస్ లోపల మ్యూటాజెన్స్ ఉంటాయి, మ్యూటేషన్స్ కలిగేస్తాయి డిఎన్ఏ లోపల. ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కాన్సెప్ట్ మేజర్ కాన్సెప్ట్ లోకి వెళ్ళేకన్నా ముందు ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది చూద్దాం. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, డిఎన్ఏ మనందరికీ తెలుసు. ఆ డిఎన్ఏ గురించి నేను ఎవ్రీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అయినా కూడా ఒకసారి చూద్దాం. యాక్చువల్ ఒక సెల్ తీసుకున్నామంటే సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, ఈ క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ అనేది ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఈ డిఎన్ఏ లోపల ఏముంటాయంటే బేసిక్ ఎట్లా తీసుకుంటే ఈ డిఎన్ఏ లోపల స్ట్రెచ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ స్ట్రెచ్ ఆఫ్ సెగ్మెంట్స్ నే జీన్స్ అంటున్నారు. ఓకే, ఈ జీన్స్ నుండి ఏమొస్తుంది అంటే ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ అనేది వస్తుంది. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రోటీన్ రావాలి అంటే అది దేని నుంచి వస్తుందంటే జీన్ నుంచి వస్తుంది. మీ ఇంటర్మీడియట్ ఏంటంటే ఎంఆర్ఎన్ఏ. ఓకేనా, ఇది ఒక కాన్సెప్ట్. ఇది ఏంటంటే ప్రోటీన్ ప్రొడక్షన్ లోపల జీన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పడానికి. అట్ ద సేమ్ టైం ఒక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ అనేది రెండు సెల్స్ గా మారాలి అంటే, దీనిలో న్యూక్లియస్ లో ఉన్న డిఎన్ఏ నథింగ్ బట్ క్రోమోజోమ్స్ కూడా రెండుగా మారాలి. ఒక సెల్ అనేది రెండు సెల్స్ గా ఎప్పుడు మారుతుంది అంటే రిప్లికేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. డిఎన్ఏ అనేది రిప్లికేట్ అవుతుంది. ఒక సెల్ లో ఫర్ ఎగ్జాంపుల్ క్రోమోజోమ్స్ హ్యూమన్ బీయింగ్స్ లో 46 ఉన్నాయి అనుకుందాం. 46 క్రోమోజోమ్స్ ఉంటే ఇదేమవుతుంది అంటే ఇంకో 46 గా కన్వర్ట్ అవుతుంది. ఒక 46 వచ్చేసి దీనిలోకి, ఇంకో 46 వచ్చేసి దీనిలోకి వస్తాయి. ఈ విధంగా 46 ప్లస్ 46 ఏర్పడాలంటే మధ్యలో ఒక ప్రాసెస్ వస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే రిప్లికేషన్, డిఎన్ఏ రిప్లికేషన్. ఈ డిఎన్ఏ రిప్లికేషన్ ఎట్లా జరుగుతుందో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది డిఎన్ఏ, ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ ఉంటుంది, మధ్యలో బాండ్స్ ఉంటాయి. ఓకే, ఈ బాండ్స్ బ్రేక్ అయిపోయేసేసి ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కాస్త సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ గా కన్వర్ట్ అవుతుంది. ఈ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల యాక్చువల్ గా ఏముంటాయంటే న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఇది సింగిల్ స్టాండర్డ్, ఇది సింగిల్ స్టాండర్డ్, మధ్యలో బాండ్స్ బ్రేక్ అయినాయి. న్యూక్లియోటైడ్స్ అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఇట్లా ఉంటాయి. దీనికి ఆపోజిట్ గా అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఓవరాల్ మ్యూటాజెన్సిస్ తెలుసుకోవాలి అంటే డిఎన్ఏ, ఇది డిఎన్ఏ లోపల మ్యూటేషన్స్ జరుగుతున్నాయి అంటే అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఇవేవైతే న్యూక్లియోటైడ్స్ ఉన్నాయో, ఈ న్యూక్లియోటైడ్స్ లోపల ఒకటి న్యూక్లియోటైడ్స్ వెళ్ళిపోవడం గానీ, న్యూక్లియోటైడ్ వెళ్ళిపోవడం గానీ, న్యూక్లియోటైడ్ ఈ యొక్క ఈ మధ్యలో ఒక బాండ్ ఉంటుంది, ఆ బాండ్ బ్రేక్ అవ్వడం గానీ, ఓకే, తర్వాత ఈ యొక్క థైమిన్ ఉన్న ప్లేస్ లోపల అడెనిన్ బైండ్ అవ్వడం గానీ, సైటోసిన్ ప్లేస్ లో గ్వానిన్ గాని, ఈ విధంగా ఈ చేంజెస్ జరుగుతాయి. ఈ చేంజెస్ జరిగితే ఏమంటారు అంటే దాన్ని డిఎన్ఏ లోపల మ్యూటేషన్స్ అయినా అంటారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇప్పుడు అడెనిన్ లోపల అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ న్యూక్లియోటైడ్స్ లోపల థైమిన్ ప్లేస్ లో కనుక అడెనిన్ వచ్చింది అనుకోండి, ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ ఇది రిప్లికేషన్ అంటే ఈ డిఎన్ఏ కాస్త ఏమవుతుంది మళ్ళీ ఇది ఇంకో డిఎన్ఏ గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్ట్రాండ్ ఏమవుతుంది ఇంకో స్టాండ్ గా కన్వర్ట్ అవుతుంది అంటే ఒక డిఎన్ఏ ఏమైంది రెండు డిఎన్ఏ గా కన్వర్ట్ అయింది. ఈ డిఎన్ఏ కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే డిఎన్ఏ పోల్ పోలిమరేజ్. ఈ డిఎన్ఏ పోలిమరేజ్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్ గా ఈ యొక్క ఒక డిఎన్ఏ స్టాండ్ నుండి ఇంకో డిఎన్ఏ స్టాండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు కూడా అడెనిన్ కు థైమిన్ బైండ్ అవుతుంది, గ్వానిన్ కు సైటోసిన్, సైటోసిన్ కు గ్వానిన్, థైమిన్ కు అడెనిన్.
ఇక సేమ్ అడెనిన్ థైమిన్ సైటోసిన్ గ్వానిన్ అడెనిన్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ స్ట్రాండ్ బేస్ చేసుకుని డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఈ స్ట్రాండ్ సింథసిస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే డిఎన్ఏ పాలిమరేజ్ అనేది డిఎన్ఏ సింథసిస్ చేస్తే ఆ డిఎన్ఏ సింథసిస్ చేసిన తర్వాత క్రోమోజోమ్స్ అంటే ఒక డిఎన్ఏ చెప్తున్నా అంటే డిఎన్ఏ దేనిలో ఉంది, క్రోమోజోమ్ లో ఉన్నాయి. ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి, 46 ఉన్నాయి. 46 కాస్త ఇంకో 46 అవుతాయి. ఒకవేళ ఏ మ్యూటేషన్స్ చేయకుండా ఇలాంటి చేంజెస్ చేయకుండా ఎక్కడ కూడా డిఎన్ఏ స్ట్రాండ్ బ్రేక్ లేకుండా ఎక్కడ కూడా సీక్వెన్స్ అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ ఈ దీని ప్రకారమే ఆర్డర్ లో ఉంటే, సేమ్ ఆర్డర్ ఎట్లయితే ఉందో అట్లే ఉంటే ఆ ఆర్డర్ లో ప్రకారమే ఇక్కడ కూడా ఒక స్టాండ్ కాంప్లిమెంట్ ఏర్పడుతుంది. ఇలా కాంప్లిమెంట్ ఏర్పడాలంటే పాలిమరేజ్ అవసరం. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ చేంజెస్ జరిగితే ఇప్పుడు థైమిన్ ప్లేస్ లో అడెనిన్ వచ్చింది అనుకోండి. ఓకే, ఇక్కడ అడెనిన్ వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది, థైమిన్ వస్తుంది. ఇంటర్ గా ఏమవుతుంది అంటే కంప్లీట్ గా ఈ యొక్క సీక్వెన్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటది. తర్వాత ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏం చేస్తుందంటే పాలిమరేజ్ అనేది ఈ బాండ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల ఈ యొక్క న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మూడు న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు న్యూక్లియోటైడ్స్ ఈ స్టాండ్ లోకి రావు. అప్పుడు ఏమవుతుంది, ఇన్కంప్లీట్ స్టాండ్ వస్తుంది, ఈ స్టాండ్ ఏర్పడదు. యాక్చువల్ గా ఒక జీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది అంటే డిఎన్ఏ లో ఉన్న అన్ని జీన్స్ రిప్లికేషన్ జరుగుతున్నాయి. ఇన్ కేసు ఇలాంటి డిఎన్ఏ బ్రేకేజ్ కనుక ఈ జీన్ లో జరిగింది అంటే ఆ జీన్ కు సంబంధించిన క్రోమోజోమ్ లోపల జరగడం వల్ల క్రోమోజోమ్ లో నుండి వచ్చే ప్రోటీన్ అనేది ఫంక్షన్ లెస్ గా వస్తుంది. దాని నుండి వచ్చే ప్రోటీన్ అనేది ఫంక్షన్ లెస్ గా వస్తుంది అంటే ఏంటి, డిఎన్ఏ రిప్లికేషన్ అవసరం. డిఎన్ఏ రిప్లికేషన్ జరిగితే కరెక్ట్ గా ఆ డిఎన్ఏ రిప్లికేషన్ నుండి వచ్చిన క్రోమోజోమ్స్ అన్ని డిఫరెంట్ టూ ఇంపార్టెంట్ సెల్స్ లోకి పోతే, ఆ టూ ఇంపార్టెంట్ సెల్స్ లోకి పోయినటువంటి ఆ క్రోమోజోమ్స్ లో ఉన్న డిఎన్ఏ లో ఉన్న జీన్స్ నుండి మళ్ళీ ప్రోటీన్స్ వస్తాయి. ఇన్ కేసు కనుక డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు డిఎన్ఏ బ్రేక్స్ కానీ అడెనిన్ ప్లేస్ లో థైమిన్ ఏర్పడడం కానీ గ్వానిన్ ప్లేస్ లో సైటోసిన్ కానీ ఇట్లా రీప్లేస్ జరిగిన ఇలాంటి కండిషన్ లో నుండి ఏర్పడినటువంటి సగం జీన్ లో ఉన్న కొంత పార్ట్ వెళ్ళిపోవడం కానీ జీన్ లో ఉండాల్సినటువంటి అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ సీక్వెన్స్ మారడం వల్ల గాని దాని నుండి కొత్త సెల్ లో రావాల్సిన ప్రోటీన్ ఏదైతే ఏర్పడుతుందో ఆ ప్రోటీన్ అనేది ఫంక్షన్ లెస్ గా ఉంటుంది. క్లియరా, రిప్లికేషన్ గురించి చూసుకోవాలి. ఇక్కడ ప్రోటీన్ ఏ విధంగా ఏర్పడుతుందో చూడాలి. రిప్లికేషన్ జరిగేటప్పుడు ఒక సెల్ రెండు సెల్ అవ్వాలన్నప్పుడు డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. డిఎన్ఏ రిప్లికేషన్ లో నుండి వచ్చిన క్రోమోజోమ్స్ అన్ని దీనిలోకి వచ్చిన తర్వాత దీంట్లో ప్రోటీన్స్ ఫామ్ అవ్వాలి కదా, ఆ ప్రోటీన్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏం ఏర్పడుతుందంటే ప్రోటీన్ ఇంప్రాపర్ గా ఏర్పడతాయి. ఈ ప్రోటీన్ ఫంక్షన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడే ఒక సెల్, ఆ సెల్ నుండి ఏర్పడే టిష్యూ నుండి ఏర్పడే ఆర్గాన్ అన్ని కలిసి ఏర్పడే ఆర్గనిజం అనేది ఆ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటుంది. లేకపోతే మ్యూటేషన్స్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క ఆర్గనిజం యొక్క ఫంక్షన్స్ అనేటివి కొన్ని ప్లేసెస్ లోపల, కొన్ని ఆర్గాన్స్ లోపల, కొన్ని సెల్స్ లోపల డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లివర్ లో సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ వద్దు ప్యాంక్రియాస్ తీసుకుందాం. ఈ ప్యాంక్రియాస్ తీసుకున్నప్పుడు ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ కి సంబంధించిన జీన్ ఉంటుంది. అది ఇన్సులిన్ సంబంధించిన జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయింది అనుకోండి, మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇన్సులిన్ సంబంధించిన జీన్ ఎక్స్ప్రెస్ కాకపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది, ఒకవేళ కనుక ఇన్సులిన్ కు సంబంధించిన జీన్స్ లో మ్యూటేషన్స్, నేను ఇప్పుడు చెప్పిన 4-5 కాన్సెప్ట్స్ లోపల ఏదో ఒక మ్యూటేషన్ జరగడం వల్ల ఇన్సులిన్ ప్రోటీన్ ఏర్పడినప్పటికి కూడా ఇన్సులిన్ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యేసేసి ఎంఆర్ఎన్ఏ వచ్చి దాని నుండి ప్రోటీన్ వచ్చినప్పటికీ కూడా దాని లోపల ఆ ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఇదొక స్టాండ్ బ్రేక్ అయిపోవడం వల్ల, డిఎన్ఏ స్టాండ్ బ్రేక్ అవడం వల్ల ఇన్సులిన్ ప్రోటీన్ ఏర్పడకపోవచ్చు. ఇక్కడ అడెనిన్ ప్లేస్ లో థైమిన్ ప్లేస్ లో అడెనిన్, గ్వానిన్ ప్లేస్ లో సైటోసిన్, సైటోసిన్ ప్లేస్ లో గ్వానిన్ కానీ రీప్లేస్ అయింది అనుకోండి, ఈ ప్రోటీన్ ఫంక్షన్ ఇన్సులిన్ అనే ప్రోటీన్, నేచురల్ గా పెప్టైడ్ కదా, ఇన్సులిన్ అనేది హార్మోన్ అయినప్పటికీ కూడా పెప్టైడ్ హార్మోన్, ఆ పెప్టైడ్ హార్మోన్ అనేది ఫంక్షన్ లెస్ గా ఉండడం వల్ల ఉండకపోవడం, ఫంక్షన్ లెస్ గా ఉండడం వల్ల మన బాడీ లోపల ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగదు. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రం. ఇట్లా మీరు ప్రతి జీన్ కి మన బాడీలో ఎన్నైతే ప్రోటీన్స్ ఉన్నాయో ప్రతి ప్రోటీన్ కి ఈ కాన్సెప్ట్ ని మీరు ఓబే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రోటీన్ కోడ్ చేసే జీన్స్ లో కనుక మ్యూటేషన్ జరిగితే ఆ ప్రోటీన్ ఫంక్షన్ అనేది ఉండదు, లేదంటే ఆ ప్రోటీన్ ఏర్పడకపోవచ్చు, లేదంటే ఆ ప్రోటీన్ ఓవర్ ఏర్పడి ఉండొచ్చు. ఈ మూడు కండిషన్స్ లో ఏదో ఒకటి జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మొత్తం ఎంటైర్ బాడీ యొక్క సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి
మ్యూటేషన్స్ అనేటివి చాలా డేంజరస్. మ్యూటేషన్స్ అనేటివి చాలా డేంజరస్. ఆ మ్యూటేషన్స్ ని ఎవరు కలిగజేస్తున్నారంటే మ్యూటాజెన్స్. నేను ఇప్పటివరకు చెప్పింది ఏంటి అంటే మ్యూటేషన్స్. ఇప్పుడు ఏం చెప్తున్నాం, మ్యూటాజెన్స్ అనేటివి ఏమున్నాయి, మ్యూటేషన్ కలగజేసేటువంటి ఏజెంట్స్ ఏమున్నాయి చూడండి. మ్యూటేషన్స్ ని కలగజేసేటువంటి ఏజెంట్స్ బేసిక్ గా ఏంటి అంటే మనకు ఫిజికల్ ఏజెంట్స్, మూడు రకాల ఏజెంట్స్ ఉన్నాయి. ఫిజికల్ ఏజెంట్స్, రెండోది కెమికల్ ఏజెంట్స్, మూడోది బయలాజికల్ ఏజెంట్స్. రెండు రకాల ఏజెంట్స్ ఉన్నాయి, ఫిజికల్ ఏజెంట్స్ ఉన్నాయి, కెమికల్ ఏజెంట్స్ ఉన్నాయి, బయలాజికల్ ఏజెంట్స్ ఉన్నాయి. ఫిజికల్, కెమికల్, బయలాజికల్ ఏజెంట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, రైట్ అబౌట్ ది మ్యూటాజెనెసిస్ అని ఇచ్చినప్పుడు మ్యూటేషన్స్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా మ్యూటాజెన్స్ వల్ల కలుగుతుంది అనేసి డెఫినేషన్ రాసి, ఇట్ కెన్ డివైడ్ ఇన్ టు త్రీ టైప్స్, ఫిజికల్, కెమికల్, బయాలజికల్ రాసి, మళ్ళీ ఫిజికల్ లోపల కొన్ని ఫిజికల్ ఏజెంట్స్ వస్తాయి, కెమికల్ ఏజెంట్స్ వస్తాయి, బయాలజికల్ ఏజెంట్స్ వస్తాయి, వీటి గురించి సింపుల్ గా రాసుకుంటూ పోతే మనకు 10 మార్క్స్ క్వశ్చన్ గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫిజికల్ ఏజెంట్స్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్, లెట్స్ గెట్ స్టార్ట్. చూడండి, ఫస్ట్ ఫిజికల్ ఏజెంట్స్. ఫిజికల్ ఏజెంట్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ ది మ్యూటెంట్స్. ఓకే, మ్యూటాజెన్స్. ఈ మ్యూటాజెన్స్ అనేటివి ఫిజికల్ ఏజెంట్స్ ఏమున్నాయంటే ఎక్స్రేస్, గామా రేస్ అండ్ కాస్మిక్ రేస్. ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్, అదే విధంగా యువి రేస్. ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ అనేటివి అయోనైజింగ్ ఏజెంట్స్. అయోనైజింగ్ ఏజెంట్స్. యువి రేస్ వచ్చేసి నాన్ అయోనైజింగ్. నాన్ అయోనైజింగ్ ఏజెంట్స్ ఇవి యాక్చువల్లీ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఫిజికల్ ఏజెంట్స్. ఇక్కడ ఏంటంటే మనకు ఎక్స్రేస్ తెలుసు, లైట్ నుంచి వస్తుంది, మనకు కాళ్ళు ఫ్రాక్చర్ అయినప్పుడు అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్స్రేస్ ని యూజ్ చేస్తాం. గామా రేస్, కాస్మిక్ రేస్ అనేటివి జనరల్ గా మనకు ఈ యొక్క స్పెక్ట్రమ్ చూసినప్పుడు ఆ స్పెక్ట్రమ్ లో కనబడతాయి. ఫిజిక్స్ కొద్ది ఐడియా ఉంటే ఈ స్పెక్ట్రమ్ గురించి మనకు ఐడియా వస్తుంది. ఓకే, తర్వాత యూవి రేస్ మన అందరికీ తెలుసు. యూవి రేస్ అనేది జనరల్ గా కొన్ని స్పెక్ట్రోస్కోపీ దానిలో యూజ్ చేస్తూ ఉంటాం. సైన్స్ స్టూడెంట్స్ కి అయితే బాగా ఐడియా ఉంటుంది. కాబట్టి యూవి రేస్, స్పెక్ట్రోస్కోపీ మనందరూ తెలుసు. ఓకే, ఈ కెలోరోమెట్రీ కానీ స్పెక్ట్రోస్కోపీ కానీ దానిలో ఏమి యూజ్ చేస్తారంటే యూవి రేస్ యూజ్ చేస్తారు. ఈ యూవి రేస్ అనేది యూజ్ చేసుకునేసి డిఎన్ఏ యొక్క ఐడెంటిఫికేషన్, డిఎన్ఏని ఐడెంటిఫై చేస్తారు. ఇవి ఏంటంటే చూడండి, ఇక్కడ అయోనైజింగ్ ఏజెంట్స్, నాన్ అయోనైజింగ్ ఏజెంట్స్ అంటున్నారు. అయోనైజింగ్ ఏజెంట్స్ అంటే ఏంటంటే అయాన్స్ ఫామ్ చేస్తాయి, లేదు అంటే డిఎన్ఏ లో ఉన్న నైట్రోజన్ బేసెస్ ని ఆక్సిడైజ్ చేస్తాయి. ఏంటి అయోనైజింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి, డిఎన్ఏ లో ఉన్న నైట్రోజన్ బేసెస్ లేదంటే డిఎన్ఏ స్ట్రక్చర్ లో కొన్ని కాంపోనెంట్స్ ని ఏం చేస్తాయంటే ఆక్సిడైజ్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే నాన్ అయోనైజింగ్, దీని యొక్క ఫంక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఫస్ట్ ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఏం చేస్తాయి చూడండి. యాక్చువల్లీ ఎక్స్రేస్ అనేది కొంతవరకు కొంతవరకు మన బాడీ నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రాబ్లం లేదు, కానీ లాంగ్ టైమ్ ఎక్స్రేస్ కి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ లో ఉన్న డిఎన్ఏ ఏమవుతుంది అంటే డ్యామేజ్ జరుగుతుంది. ఏ విధంగా డ్యామేజ్ జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్, ఈ కాస్మిక్ రేస్ ఈ మూడు కూడా ఏం చేస్తున్నాయంటే అయోనైజింగ్ రేడియేషన్ ని ఇండ్యూస్ చేస్తున్నాయి. అయోనైజింగ్ రేడియేషన్ ఇండ్యూస్ చేయడం అంటే దే ప్రొడ్యూసింగ్ ది హైడ్రాక్సిల్ రాడికల్స్. దే ప్రొడ్యూసింగ్ హైడ్రాక్సిల్ రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఏంటి హైడ్రాక్సిల్ రాడికల్స్ అంటే ఏంటి? యాక్చువల్ హైడ్రాక్సిల్ రాడికల్ అంటే ఓహెచ్ పెట్టేసేసి ఇట్లా డాట్ పెడతాం, హైడ్రాక్సిల్ రాడికల్. ఇవి ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం హ్యూమన్ బాడీలో ప్రతి సెల్ లో కూడా ఏముంటుంది అంటే వాటర్ ఉంటుంది. ప్రతి సెల్ లో కూడా ఏముంటుంది, వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ని ఎప్పుడైతే ఈ రేస్ వచ్చేసేసి టచ్ చేశాయో, వాటర్ ని ఎప్పుడైతే రేస్ వచ్చేసేసి ఎక్కువ శాతం అంటే లాంగ్ టైమ్ లో టచ్ చేస్తున్నాయో, వాటర్ డాట్ కన్వర్టెడ్ ఉంటుంది ఓహెచ్ డాట్ ప్లస్ హెచ్ ప్లస్ గా కన్వర్ట్ అవుతుంది. ఓహెచ్ డాట్ హెచ్ ప్లస్ గా కన్వర్ట్ అవుతుంది.
ఇక్కడ ఇంకా బాడీ లోపల సెల్స్ లోపల వాటర్ ఉన్నప్పుడు వాటర్ లో నుండి వచ్చినటువంటి ఓఎస్ లు కాస్త ఏం చేస్తాయంటే ఫాస్ఫో డయోస్టర్ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఇన్ డిఎన్ఏ డిఎన్ఏ లోపల ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఉంటుంది ఆ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ని ఆక్సిడైజ్ చేస్తాయి ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ని ఆక్సిడైజ్ చేస్తాయి ఎక్కడ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఉంటే ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డిఎన్ఏ స్ట్రాండ్ తగ్గిస్తున్నాను ఇంకో డిఎన్ఏ స్ట్రాండ్ తగ్గిస్తున్నాను ఓకే డిఎన్ఏ ఇస్ అ బ్యాక్ బోన్ డిఎన్ఏ ఇది బ్యాక్ బోన్ డిఎన్ఏ అనే బ్యాక్ బోన్ లోపల షుగర్ అండ్ ఫాస్ఫేట్స్ ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎన్ఏ బ్యాక్ బోన్ లోపల ఏముంటాయి షుగర్ ఫాస్ఫేట్ ఉంటాయి డిఎన్ఏ లోపల భాగం లోపల ఏముంటాయి అంటే న్యూక్లియోటైడ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక న్యూక్లియోటైడ్ ఏదైనా అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ ఏది తీసుకున్నా కూడా దాని లోపల ఏముంటుంది అంటే చూడండి ఇట్లా ఒక షుగర్ ఉంటుంది ఈ షుగర్ కి ఇక్కడ వచ్చేసేసి బేస్ ఉంటుంది షుగర్ కి ఏమవుతుంది న్యూక్లియోటైడ్ బేస్ అంటారు దాని తర్వాత దీనికి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫాస్ఫేట్ ఉంటుంది ఓకే ఏముంటాయి ఒక న్యూక్లియోటైడ్ లోపల షుగర్ లేదంటే బేస్ ఉంటుంది అది అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ కావచ్చు ఒక షుగర్ ఉంటుంది షుగర్ తో పాటు ఫాస్ఫేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ ఉంది అనుకుందాం ఓకే ఇక్కడ ఒక బేస్ ఉంది ఇది అడెనిన్ అనుకుంటే ఇది థైమిన్ ఉంటుంది ఓకే ఇది ఇట్లా ఉంది ఇక్కడ ఏముంటుంది అంటే షుగర్ ఉంటుంది ఇక్కడ ఏముంటుంది షుగర్ ఉంటుంది ఈ షుగర్ ని నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా పెద్ద గీస్తున్నాను ఒకసారి చూడండి ఈ షుగర్ యొక్క ఈ పార్ట్ ఈ షుగర్ యొక్క ఈ పార్ట్ వచ్చేసి 3' ఇది వచ్చేసి 5th కార్బన్ అనుకో ఇది 3rd కార్బన్ ఇది 5th కార్బన్ ఉంటుంది ఓకే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఈ 5th దగ్గర ఏముంటుంది ఈ 3rd దగ్గర ఏముంటుంది అంటే ఇక్కడ అడెనిన్ తర్వాత ఇది గ్వానిన్ ఉంది అనుకుంటే దీనిలో కూడా ఒక షుగర్ ఉంటుంది కదా ఈ షుగర్ కి మధ్యలో ఇది వచ్చేసేసి 5 ఇది వచ్చేసేసి 3 ఈ రెండింటి మధ్యలో ఫాస్ఫేట్ బాండ్ ఏర్పడుతుంది ఎట్లా ఏర్పడుతుంది అంటే చూడండి ఇక్కడ ఫాస్ఫేట్ ఉంటుంది ఓకే దీనికి ఓహెచ్ దీనికి ఓ తర్వాత ఒక సైడ్ వచ్చేసేసి ఇంకో ఓ ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసేసి ఓ ఉంటుంది ఈ విధంగా ఒకదాని ఒక దగ్గర డబుల్ బాండ్ ఉంటుంది ఇప్పుడు ఒక దాంట్లో ఉన్నటువంటి ఈ షుగర్ నేను ఇడగిస్తున్నాను ఓకే దీనిలో ఉన్నటువంటి ఓ ఈ సిహెచ్ టూ ఇక్కడ ఉంటుంది సిహెచ్ టూ ఓ ఓకే సిహెచ్ టూ ఓ ఉంటుంది ఓ ఈ ఓగా ఉంది కాబట్టి ఇట్లా గీస్తాం ఈ ఆల్రెడీ ఓ గీస్తాం కాబట్టి ఈ విధంగా బాండ్ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయినటువంటి ఈ ఫాస్ఫేట్ తో ఇంటర్ కనెక్ట్ అయినటువంటి ఒక బేస్ ఒక న్యూక్లియోటైడ్ యొక్క ఒక ఫాస్ఫేట్ న్యూక్లియోటైడ్ ఒక న్యూక్లియోటైడ్ యొక్క ఒక షుగర్ ఇంకో న్యూక్లియోటైడ్ యొక్క ఇంకో షుగర్ రెండు కూడా ఏం చేస్తున్నాయంటే ఒక బాండింగ్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది ఆ బాండ్ ఏంటంటే ఫాస్ఫేట్ బాండ్ ఈ ఫాస్ఫేట్ తో కన్వర్ట్ అయిన ఫాస్ఫేట్ తో ఫామ్ అయిపోయినటువంటి ఎస్టర్ బాండ్ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ హైడ్రాక్సిల్ రాడికల్ వచ్చేసేసి ఇక్కడ అటాక్ చేస్తుంది ఇట్లా అటాక్ చేయడం వల్ల ఇది కాస్త దేనిగా కన్వర్ట్ అవుతుంది చూడండి నేను ఇక్కడ ఇక్కడ గీస్తున్నాను ఇది కాస్త అదేంగా కన్వర్ట్ అవుతుంది అంటే జనరల్ గా ఇట్లే ఉంటుంది ఇక్కడ ఓ యాక్చువల్ గా ఓపి ఉంది ఇక్కడ ఓ దాని తర్వాత పి ఉంది కాకపోతే ఇక్కడ వచ్చేసేసి ఓహెచ్ కన్వర్ట్ అవుతుంది లేదు అంటే కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఓ డబల్ బాండ్ ఓ కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ విషయం ఏంటి ఇక్కడ ఓ ప్లేస్ లోపల ఓ ప్లేస్ లోపల ఓహెచ్ రావడం వల్ల ఇక్కడ పి అనేది ఒక ఒక న్యూక్లియోటైడ్ కి ఇంకో న్యూక్లియోటైడ్ కి మధ్యలో ఉన్న ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ లో ఉన్నటువంటి ఒక బాండ్ బ్రేక్ అయిపోవడం వల్ల ఇక్కడ బ్రేక్ ఏర్పడుతుంది ఇక్కడ బ్రేక్ ఏర్పడడం వల్ల ఏంటి ఈ యొక్క డిఎన్ఏ స్ట్రాండ్ కి ఈ డిఎన్ఏ స్ట్రాండ్ కి మధ్యలో బ్రేక్ అనేది కనబడుతుంది ఈ విధంగా బ్రేక్ రావడాన్ని ఏమంటారంటే డిఎన్ఏ డ్యామేజ్ అంటారు ఓకే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంట్రొడక్షన్ పార్ట్ లో డిఎన్ఏ రెండు డిఎన్ ఒక స్ట్రాండ్ లోపల ఉన్న రెండు న్యూక్లియోటైడ్ మధ్యలో బాండ్ అనేది బ్రేక్ అవడం వల్ల డిఎన్ఏ అనేది బ్రేక్ అయిపోతుంది డిఎన్ఏ బ్రేక్ అవ్వడం వల్ల పాలిమరేజ్ ఇక్కడ బైండ్ అవుతుంది ఇక్కడ వరకు వస్తుంది మళ్ళీ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయినటువంటి రీజన్ లో కనుక బ్రేక్ అయినటువంటి రీజన్ లో కనుక మన ఇంపార్టెంట్ జీన్ ఏదైతే ఉంటుందో ఒక ప్రోటీన్ ని ఎన్కోడ్ చేసినటువంటి ఒక జీన్ ఏదైతే ఉంటుందో
ఆ జీన్ నుండి వచ్చే ఆ ప్రోటీన్ అనేది ఇంప్రాపర్గా ఏర్పడడం కానీ, లేదంటే దాని యొక్క ఫంక్షన్ లేకుండా పోవడం కానీ, లేదు అంటే అసలు ఏర్పడకపోవడం కానీ జరుగుతుంది. ఇది ఏంటి అంటే హైడ్రాక్సిల్ రాడికల్స్ దట్ ఇండ్యూసింగ్ ది డిఎన్ఏ డ్యామేజ్. హైడ్రాక్సిల్ రాడికల్ ఇండ్యూస్డ్ డిఎన్ఏ డ్యామేజ్ దట్స్ బై ది ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ విత్ ది అయనైజింగ్ రేడియేషన్. నథింగ్ బట్ ఆక్సిడేషన్ ఆఫ్ ది ఫాస్ఫోడైస్టర్ పోర్. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫిజికల్ ఏజెంట్స్ లో ఉన్న ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఇవి మూడు ఏం చేస్తున్నాయి, అయనైజింగ్ రేడియేషన్ కలగజేసేసి డిఎన్ఏ స్ట్రాండ్ లో బాండ్ బ్రేక్ చేస్తున్నాయి. క్లియర్? నెక్స్ట్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ ద్వారా ఏ ఫిజికల్ ఏజెంట్స్ లోపల ఇది ఏ విధంగా డిఎన్ఏను బ్రేక్ చేస్తుంది, డిఎన్ఏ లోపల మ్యూటేషన్స్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటి ఏం చెప్పినాను, ఒక బాండ్ బ్రేక్ అవడం కూడా మ్యూటేషనే అన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తుంది అనేది అయనైజింగ్ నాన్ అయనైజింగ్ ఏజెంట్స్ ఏం చేస్తారనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి యూవీ రేస్. యూవీ రేస్ అనేది జనరల్ గా ఏం చేస్తుంది చూడండి, యూవీ రేస్ కూడా లైట్ నుంచి వస్తుంది. ఓకే, యూవీ రేస్ కనుక మనకు ఎక్కువ రోజులు ఎక్స్పోజ్ అవుతాయి ఏం ఏర్పడతాయి అంటే థైమిన్ డైమర్స్ ఏర్పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏదైనా మ్యూటాజెన్సిస్ నుండి ఉందంటే యూవీ రేస్ గురించి అడుగుతారు. ఆ యూవీ రేస్ ఏర్పడడం వల్ల ఏం జరుగుతుందంటే థైమిన్ డైమర్స్ ఏర్పడతాయి. ఏంటి ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ డబల్ స్టాండ్. ఈ యొక్క ఒక ప్లేస్ లోపల థైమిన్ థైమిన్ రెండు ఉన్నాయనుకోండి, అడెనిన్ గ్వానిన్ సైటోసిన్, అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్. ఓకే, ఇక్కడ అడెనిన్ కు థైమిన్, గ్వానిన్ కు సైటోసిన్, ఇక్కడ అడెనిన్ గ్వానిన్, అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ థైమిన్ అడెనిన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక డిఎన్ఏ స్టాండ్, డబల్ స్టాండ్ డిఎన్ఏ. ఓకే, ఇది ఒక డిఎన్ఏ స్టాండ్, ఇది ఒక స్టాండ్, ఈ రెండు కలిపి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటారు. ఇప్పుడు యూవీ రేస్ కనుక ఇక్కడ వచ్చేసేసి పడింది అనుకుంటే ఇక్కడ యాక్చువల్ గా ఏంటి, జనరల్ గా ఎట్లా ఉంటుంది అంటే చూడండి, అడెనిన్ కు థైమిన్ కు ఒక బాండ్, ఇట్లా బాండ్స్ ఉంటాయి డిఎన్ఏ లోపల, ఇట్లా బాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డిఎన్ఏ ఉంటుంది కదా, ఇక్కడ అడెనిన్, ఇక్కడ థైమిన్ ఉంటుంది, ఇక్కడ గ్వానిన్ ఉంటే సైటోసిన్ ఉంటే ఇక్కడ గ్వానిన్, ఈ రెండింటి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. అదే నేను ఇక్కడ చూపించాను. ఇక్కడ విషయం ఏంటి అంటే అడెనిన్ థైమిన్ మధ్య రెండు బాండ్స్, గ్వానిన్ సైటోసిన్ మధ్యన మూడు బాండ్స్ ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్ అంటారు. యాక్చువల్ ఇవేంటి, హైడ్రోజన్ బాండ్స్. ఇప్పుడు విషయం ఏంటి, బాండింగ్ దేని దేని మధ్యలో ఉండాలి, ఇక్కడ ఒక స్టాండ్ లో ఉన్న ఒక న్యూక్లియోటైడ్, ఇంకో స్టాండ్ లో ఉన్న దానికి ఆల్టర్నేటివ్ న్యూక్లియోటైడ్, ఒక కాంప్లిమెంటరీ న్యూక్లియోటైడ్ కి బాండింగ్ జరగాలి. కానీ యూబీ రేస్ అటాక్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క థైమిన్ అడెనిన్ మధ్యలో బాండ్స్ బ్రేక్ అయ్యేసేసి థైమిన్ థైమిన్ మధ్యలో ఈ విధంగా బాండ్ ఫామ్ అవుతుంది. థైమిన్ థైమిన్ మధ్యలో ఏమవుతుంది, బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, బేసిక్ గా డిఎన్ఏ పాలిమరేజ్ అనేది డిఎన్ఏ రెప్లికేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఈ థైమిన్ డైమర్స్ ని ఫామ్ అవుతాయి కదా, థైమిన్ డైమర్స్ ని ఫామ్ అయిన ప్లేస్ లోపల డిఎన్ఏ రెప్లికేషన్, డిఎన్ఏ పాలిమరేజ్ అనేది దీన్ని డిటెక్ట్ చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అదే అగైన్ డిఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుందంటే ఒకటి దీన్ని సర్చ్ చేస్తుంది, థైమిన్ కు థైమిన్ మధ్యలో ఇట్లా నార్మల్ బాండ్ పెట్టేసేసి అడెనిన్ కు అడెనిన్ కు మధ్యలో బాండ్స్ క్రియేట్ చేస్తుంది. డిఎన్ఏ పాలిమరేజ్ కి ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. ఇట్లా ముందుకు పోతూ ఉన్నప్పుడు ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ముందుకు పోయేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి వీటిని సర్చ్ చేస్తూ పోతూ ఉంటుంది. కానీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ థైమిన్ డైమర్స్ ఏర్పడినప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క డిఎన్ఏను రిపీట్ డిలీట్ చేసేస్తుంది. ఈ థైమిన్ డైమర్స్ ని డిలీట్ చేయడం కానీ థైమిన్ డైమర్స్ అట్లే వదిలేయడం కానీ చేస్తుంది. వన్స్ థైమిన్ డైమర్స్ ఇట్లా వదిలేసింది అంటే దీని నుండి వచ్చే ఎంఆర్ఎన్ఏ లోపల థైమిన్ డైమర్స్ ఎక్కడైతే ఏర్పడుతున్నా ఆ ప్లేస్ లోపల జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వదు, సప్రెస్ అయ్యండి, అంటే ఆ ప్లేస్ లోపల అమైనాసిస్ కరెక్ట్ గా ఏర్పడవు. అంటే ప్రోటీన్ అంటే ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ వస్తుంది కదా, ప్రోటీన్ లో అమైనో యాసిడ్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ దేని వల్ల వస్తాయి, ఎంఆర్ఎన్ఏని బేస్ చేసుకుని వస్తాయి. ఇవంతా కూడా చాలా డెప్త్ గా యాక్చువల్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా యాక్చువల్ గా మాలిక్యులర్ బయాలజీ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు బాగా చదివితేనే కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఒకదానికి ఒకటి లింక్ ఒకటి ఉంటుంది. ఓకే, ఈ విధంగా థైమిన్ డైమర్స్ ఏర్పడడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనం చనిపోతాం కూడా. కొన్నిసార్లు థైమిన్ డైమర్స్ ఎక్కువగా ఏర్పడితే హ్యూమన్ డెత్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి యూవీ రేస్ అది
వెరీ డేంజరస్ నాన్ అయినది ఎక్కడ కూడా ఈ దీని లోపల ఆక్సిడేషన్ కానీ రిడక్షన్ కానీ ఎక్కడ జరగల కేవలం ఒక దగ్గర ఉన్న బాండ్స్ ఒకే స్ట్రాండ్ లోపల రెండు ఏర్పడడం వల్ల థైమిన్ డైమర్స్ ఏర్పడినాయి రెండు థైమిన్స్ ఒకే దగ్గర ఫామ్ అవడం వల్ల డైమర్ అంటాం ఓకే ఇది మ్యూటాజెన్సిస్ లోపల యూనిరేస్ యొక్క రోల్ ఓకే నెక్స్ట్ ఈ ఫిజికల్ ఏజెంట్స్ ఏమైనా కెమికల్ ఏజెంట్స్ ఏమున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం